హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? ఇది నేనైతే బర్లకు వచ్చిన, ఏం చేయమంటావు? ఇట్లా వచ్చింది పరిస్థితి. ఇక బర్లకు సర్ది పెట్టుకొని డబ్బా పట్టుకొని రావాల్సి వచ్చింది. ఇక మన బర్లు కూడా యూడూరి మంద, ఈ మంద నాకు అప్ప చెప్పిర్రు. ఇవన్నిటిని మేపుకు రావాలి ఇప్పుడు. నేనైతే ఫ్రెండ్స్ ఎన్నడూ అనుకోలేదు ఈ బర్లు మేపుతాని, కానీ మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. నేను ఇజ్జయ్య, నేను అజ్జయ్య అని మనం అఫీషియల్గా ఫీల్ అవ్వద్దు. సో టైం వచ్చినప్పుడు మనం తల వంచక తప్పది. సో నాకైతే ఈ బర్లు మేపుడు రాదు ఫ్రెండ్స్. నేనైతే ఇటు పట్టుకొని ఎటు పోవాలా, ఏ పొలాల్లో పంట పోవాలా, వాళ్ళన్నా పొలాలలో పడ్డగాని ఉక్క తిట్లు తిడతారు. ఇట్టున్నది పరిస్థితి. మరి ఏం చేస్తున్నారు అర్థమైతే, ఈ తోవ పంట వచ్చినా మరి గడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి మంద పొలాల దిగినాక చూస్తా ఒక్కొక్కరు వరి పోయలేరు. పాన మీద కష్టట్టు ఏం చేయాలా ఏం కథ, అసలు నాకు అస్సలు అర్థమైతే లేదు తెలుసా. ఇక యూడు రే బర్రే, ఇక దుడ్డు ఇంటలేదు చూసిర్రా. మనకి అలవట్లేని పని అయిపోయా, ఇవిడితో ఎట్లా ఇంటికి అత్తాను వెళ్ళరా అన్న. ఒకటి ఈ మూలకి వస్తుంది, ఒకటి ఆ మూలకి వస్తుంది, నడుమంట నడతలేదు, ఏం చేస్తాడు చూడు రే. ఒరి ఒరి నా నోరు పోయేటట్టుంది, ఎంతకన్నా మూర ఒరితే ఉరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇగో నల్లగ మూల దాకా వచ్చిన, మరి ఈ నల్లగ మూలకి వచ్చినాక బర్లు ఏ మూల కోత ఏమర్థమైతే లేదు. అందరు ఇంకా పొలాలు పోయలేరు. నాకైతే మస్తు భయం పడుతుంది. ఇన్న దండకు తిప్పుతారు తెలుసా పొలాలలో పడితే, అదే బాగుంది. 500 కోసం చూస్తే 1000 పక్క పడేటట్టున్నది. దేవుడా దండం పెడతా, ఎట్టనేసి పొలాలు పడకుండా చూడు. ఈ మెయిన్ మేపుని కానీ ఇంటికి మంచి కష్టాడు చూడు, లేకపోతే 500 చూస్తే 1000 దండ పెట్టుడుకు వస్తుంది నీ బాంచన్ తండ్రి. ఫ్రెండ్స్ ఇప్పుడే నల్లాలకు దిగుతున్నాయి. ఈ నల్లాకు దిగి ఎక్కేటప్పుడు ఎండకపోతే అర్థమవుతలేదు. నాకైతే ఫుల్ భయం పెడుతుంది ఫ్రెండ్స్. ఎక్కినాక ఆగుతాయి ఆగని భయం పెడుతుంది. ఎట్లయినా కానీ మళ్ళీ తాత్పర్యం కొట్టుకపోతా ఫ్రెండ్స్. ఇట్లా నల్లకు దాటేటప్పుడు చెప్పులు చేత పట్టుకోవాలా, లేకపోతే బుడుగుంటుంది అంటే అంటుకుంటుంది. ఈ చెప్పులు చేత పట్టుకుని సర్దికి ఇట్లా వెనక కట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది కష్టాలు, బర్ల కష్టాలు. ఏం చెప్పమంటారు? మీతో చెప్పుకోకపోతే నాకు మనసు పట్టట్లేదు ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే నా లగ్గడ్డ ఎక్కినాయి. ఎక్కినాక ఉంటుంది మన తడాక. ఇక ఆగుతా ఆగు అర్థమైతే లేదు. మొత్తం కందిసేని లేచిరు, కందిలో పడుతుందో మన భయం పడుతుంది. గడ్డెక్కి ఈ బీట్లో మేపుతున్నా, మరి ఈ బీట్లో కొంచెం తీరం పట్టినాయి కానీ మరి ముందడికైనా ఏముందో అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మంద నాగబట్టినాం. ఇప్పుడైతే కొంచెం మంద ఆగింది. ఇక మరి ముందట ఏముందో ఇక అర్థమైతే లేదు. మందనైతే ఆగబట్టినాం. కొంచెం ఇళ్ళనైతే గడ్డి బిడ్డ అయితే మంచిగా ఉంది. భర్తతో అయితే ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడైతే కొంచెం గిటికే పొలాలకే బిల్లలకే పోతున్నాయి, ఇబ్బంది చేసేటట్టున్నాయి. మరి అవిటి కూడా కొట్టుకురావాలా. ఇప్పుడే తుమ్మలకి వచ్చినాం. ఇప్పుడైతే బర్లు కొంచెం సంతోషంగా ఉన్నాయి, కూలు ఉన్నాయి. ఇగో సర్ది చేతి కట్టే, ఇట్లా ఉంటుంది పరిస్థితి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇగో గంగకే పోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు చూపిమంటారా? ఈ వేంగూరులో మీకు తెలిసే ఉంటుంది తెల్లని చెప్తున్నా గిజిగాడు. దీని మీద కూడా ఒక పాఠం కూడా ఉంది, గిజిగాడ సాంగ్ ఒక పుస్తకాలలో ఒక పాఠం కూడా ఉంటుంది. సో గిజిగాడ గూడు ఎంత బాగుందో చూడండి. నాకైతే ఈ బర్లు మేప కాడ పొలం కట్టుకున్న తుమ్మలకు పెట్టుకునేవి ఇవి. సో ఇట్లా ఉంటుంది. ఇట్లా పల్లెలలో మనం బయటకు వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా మనకు అగుపడతాయి. సో ఇట్లా ఉంటుంది అబ్బా. నేనైతే బర్లు అక్కడ కోతున్నాయి, ఆ బర్లను మళ్ళీ నలుపుకోవాలా ఫ్రెండ్స్. ఇక పులి బయలులకు వచ్చినాం. ఏం చెప్తావు, పులి బయలులు ఇవుడు నిజంగా పుల్లు ఉంటాయి అనుకోకూర్రి. ఈ స్థలం పేరు పులి బయలు అంటారు. ఒకప్పుడు దట్టమైన అడుగు ఉండేదట, సో దీన్నే పులి బయలు అంటారు. అవే మన బర్లు. ఇంకా మా ఫ్రెండ్ గాడు నాతోటి నా ఇంకా ఉన్నాడు. మా ఫ్రెండ్ చూడండి చింటు, చూడ మనోడు నాకు కావాలొచ్చిండు. చూడు నా కోసం కావాలొచ్చిండు మావాడే నా దోస్తు. ఈళ్ళ పరిచయం అయ్యండు. ఇలా లింగపురట నాకు ఇప్పుడే పరిచయం అయ్యండు. ఇప్పుడే పరిచయం చేసుకున్నా, హాయ్ అంటే హాయ్ అన్నాడు. చూసారా, మా ఫ్రెండ్ అయితే బర్లను కూడా మలుపుతున్నాడు. నాకు ఇప్పుడేం టెన్షన్ లేదు. ఇంతకుముందు కొంచెంసేపు పరిచయం కాకముందు చాలా నాన్న తంటలు పడ్డా. ఇప్పుడైతే నాకు బర్రేడు పోయినా కానీ మలుపుకొస్తుండు మనోడు. చాలా బెస్ట్ ఫ్రెండ్ చూడండి, అతనికి ఆకలి అవుతుంది. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి అన్నం తింటాం మేము మెల్లగా. మనోడే హాయ్ 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 దా, మనోడే హాయ్ అంటుండు. సో ఇట్లా ఉంటుంది అబ్బా. నాకైతే ఇప్పుడు ఏం వరి ఏం లేదు. సో అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడ్డా. ఇవన్నీ బర్రెలు ఎట్లా ఎప్పుడు ఏం కథ, ఎటుపోతో ఏం కథ, ఓలతో తిట్లా పడుతున్నాని మస్తు బాధ అనిపించింది. సో ఇప్పుడైతే నాకు అవసరం లేదు. ఎటు పోయినా కానీ మా ఫ్రెండ్కు బర్రె ఎటన బయటకైనా అని కొట్టుకత్తుండు. సో ఇట్లా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అనేది. మూగ జంతువులైనా కానీ మనం చెప్పినట్టుంటాయి అబ్బా. సో దీనికి చాలా విశ్వాసం ఉన్నది. ఒకటే నిమిషంలో పరిచయం అయిపోయింది, ఉజ్జు అంటే దగ్గరికి వచ్చేసింది. సో ఇట్లా ఉంటుంది అబ్బా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గంగలో నీళ్ళు దావటం కోసం నీళ్ళలో దిస్తున్నాం. పాపం వాటికి కూడా ధూపు అవుతుంది కదా. గంగలో దిస్తున్నాం.
मेल 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 कोट कोट दाटे सो वीट चला कष्टमे चूँगी एंत इबंधी दिग्तना आ धूप कोसम एट उतना चूँगी इला उ परस्थित बर्ल वाट चाला कषाई वाट कष्ट दीवर मनमे वाट की मेत मेपाली नीलू पेटाली अना मनमे सो इला उंटद परस्थित चूँगी पापम एंत कष्ट इंत बाधे वाट चपर बाधाई अब फ्रेंड्स ने अन्न तिंटीगा लंच टाइम सो इ नीलू सर्दे सचि कटे मन कुख अड़े वेटे अड़ बर नील दाग्तना सो इटद पलटूल नाचुरालिटी सो चिकूर इंत कम सो इला बैठ तीन चाल बहुत सो ने तिंना फ्रेंड्स इला गंगल पट अरीमल पट अ तिंते चला बहुत चिकूर चाल कम उ मंच लेकना इला बैठ तीन उंटे बुक्न होर मं लेकिन तीन बुद्ध सो इधनमाट ना कुछ अनामेद सो मनोड़ अन्न तिंटो वाड़को आकल का अन्न वैसा सो मन बर मेल 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 वेक ईडिया कत्तनी मैं तुंदर ती फ्रेंड्स चूसरा मेल मेल मेलगा नागर आई सो बरलू इंट बाट पटनाई नैन इंट बाट पड़ना सो पद अंगी चला हापी उन्दे बरलू वाले सो अभी चाल आनंद एंकंटे बरलू अन्न पड़ते दंड गटू कत्े सो दंड लेकिन मं नाई मं मेसाई सो एव्रीथिंग इज़ ओके इपड़े इंटेटपड़ू लास्ट स्टेक दीकोनी मैं वीडियो मुग्चेद फ्रेंड्स चूसारा इगो नल्ला वीटल की दाड़ना इंटेनामी सो इधन मुझट बरल मेपते चाल हापी उ सो इन्हें बरल का कापड़कोवला किे वेर उब ओके फ्रेंड्स मेमेसर की ईदी अब फ्रेंड्स मनोल्ल मन फ्रेंड्स वालीबा आड़ सो ईद सो ये टाइम की बरल सो यदेमना सर गई बरलते इबंध पड़े कष्ट सो इलाटदा मन पल्लेटूल बरल मेपे विधानम सो मन विलेज लाइफ स्टाइल इला उठाई थैंक यू फर् वाचिंग दिस वीडियो मन पल्लेटूर कल्चर नेचर वीडियो नच्चे सब्सक्राइब चयी గంట కొట్టండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బై మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.